ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవాదుడు యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల గొప్ప ఉన్నతమైన ఉపయోగకరమైన మేలుకరమైన దీవెనకరమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. యేసయ్య దేవ నామంలో ఈ సమయంలో దేవుని మాటలు మనం వినటానికి దేవుడు చూపిన కృప కనికరం కటాక్షను బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మీ కుటుంబాలన్నీ బాగున్నాయా? కుటుంబంలో అందరూ బాగున్నారా? దేవుడు యొక్క అత్యంతమైనటువంటి దయా దాక్షిణ్యాలు మీ కుటుంబాల్లోకి ప్రవేశించునుగాక. యేసుక్రీస్తు పేరట మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏంటి సంగతులు, ఎలాగున్నారు? ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియతముడా, ప్రియ తల్లి, ఎలాగున్నారు? దేవుడు మాటల ద్వారా అత్యధికమైన కృప ద్వారా సమృద్ధి జీవంతో ఉన్నారని నమ్ముతున్నాను. అలాగే మీరు ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడే మన దిక్కు, మన బలం, మన బలగం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడి మన జీవితాన్ని చైతన్యపరుస్తారు. చాలామంది జీవితాల గురించి మనం ఆలోచిస్తే చాలామంది జీవితం మీద విసిగిపోయి ఉన్నారు. చాలా విషయాల్లో చాలా విధాలుగా విసిగిపోయారు. అన్ని పనులు చేసి ఏ పని చేయక విసిగిపోయి ఆగిపోయారు, ఏడుస్తున్నారు. ఏంటి జీవితం ఇలాగుంది? ఏంటి మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. జీవితం అంతా అనేక విధాల యుద్ధాలులాగా ఉన్నాయి. కష్టాలు వెంబడి కష్టాలు ఎదురవుతున్నాయి. చీ, ఎందుకు జీవించాలి నేను? చనిపోతే బాగుండు అనే ఒక చెడ్డ ఆలోచనతో చాలామంది విసిగిపోయి ఉన్నారు. విసిగిపోయిన ఈ జీవితానికి విముక్తి లేదా? ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, మీ జీవితాలకి విముక్తి ఉంది. విముక్తి చెందే మార్గమే బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న మాట. ఇది మత పుస్తకం కాదని దేవుడు పలికిన మాటలు మనకి తెలియజేయటానికి దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రవక్తలతో వాయించిన గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము. నీ కుటుంబంలోకి ఈ యొక్క దీవెన టీవీ ఛానల్ ద్వారా ప్రవేశించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఊహకు అందని కృప, ఊహించని దయ, ఆయన క్షమాగుణం, ఆయన దయాగుణం, ఆయన జాలి చూపించే మనసు, ఎంతో అమోఘమైన పరిస్థితులు మనకి అనుగ్రహించబడుతూ ఉన్నాయి. కాబట్టి సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో విసిగిపోయిన స్థితి నుంచి నిన్ను పైకి లేమనెత్తే దేవుడిని నువ్వు నమ్ముకున్నావు. నువ్వు అనాదివి కాదు. నీ జీవితంలో నీకు విసుకొచ్చిందని, నీకున్న తోడు వెళ్ళిపోయారని, నీకున్న సహకరించే వాళ్ళు వెళ్ళిపోయారని, నీ జీవితంలో నువ్వు ఒక్కదానిగా ఒక్కడిగా మిగిలిపోయానని విసిగిపోతున్నావా? విసుగు చెంది ఉన్నావా? దేవుడు అత్యంత ప్రేమ గలవాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. యేసు దయా దాక్షిణ్య పూర్ణుడు. మరువని దేవుడు, విడువక కృప చూపించే కృపా సత్య సంపూర్ణుడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఒక గొప్ప మలుపుని ఇవ్వాలని, నీకు గొప్ప విజయాన్ని గెలుపుగా ప్రసాదించాలని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో యేసయ్యలాగా బైబిల్ గ్రంథాన్ని వాయించారు.
ఏమంటే పర్వతాలు తొలగిపోయిన మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని. ఇంకా కిందకు వస్తే సమాధానకరమైన నిబంధన నీకు అనుగ్రహిస్తున్నాను, నిత్య నిబంధన చేస్తున్నాను అన్నారు. దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట, దేవుడు అంటున్న ఒక గొప్ప నిబంధన, ఆయన ఇచ్చిన ఒక గొప్ప నిర్ణయం. నీ జీవితంలో పర్వతాలు తొలగిపోయిన మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని సమాధానకరమైన నా నిబంధన విషయమై నీతో మాట్లాడుతున్నాను అని దేవుడి యొక్క వాక్యం మనకు తెలియజేయబడతా ఉంది. సహోదరి సహోదరుడా, నీ కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా నిలబెట్టాలి అని, లేవనెత్తాలని గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు. నువ్వు కృంగిపోవద్దు. నీకు ఇక బతకాలని నిరాశ తప్ప ఆశ లేదు. కానీ యేసు చెబుతున్న మాట, ఆశపడిన ప్రాణాన్ని ఆయనే తృప్తిపరుస్తారు. యేసు నిన్ను అత్యధికంగా ప్రేమించారు. నీ కుటుంబాన్ని ఎంతగానో దీవించాలని అంచెలు అంచెలుగా ఆలోచన కలిగి నీ పట్ల ఉన్నారు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు చెల్లి, మీ కుటుంబాలను తప్పక వద్దిల చేస్తాడు తల్లి, మీ కుటుంబాలను లేవనెత్తుతాడు అన్న అమ్మా. యేసు క్రీస్తు యొక్క వాక్యం తెలియజేయబడుతున్నమాట. తొలగిపోయినా నీ జీవితం, చెదిరిపోయినా నీ కుటుంబం, చల్లా చెదురైపోయినా నీ జీవిత పరిస్థితి మార్చి నీతో సమాధానకరమైన గొప్ప నిబంధన చేయటం కోసం దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నువ్వు యేసు వైపు చూడాలి. నీ కుటుంబాన్ని ఆదుకుని ఆదరించిన దేవుడు యేసయ్య. ఎన్నోసార్లు మన జీవితంలో వచ్చిన కష్టాలు బట్టి విసిగిపోతాం. ఎన్నో బాధలు వచ్చినప్పుడు ఒక బాధ పోతే పర్వాలేదు అనుకుంటుంది, ఇంకో బాధ వచ్చింది, అది పోయిన తర్వాత ఇంకో కష్టం వస్తుంది, అది పోయిన తర్వాత ఇంకో ఇబ్బంది వస్తుంది, అది పోయిన తర్వాత ఇంకో సమస్య వస్తుంది. ఇలా ఒకదాని వెంబడి ఒకటి అనేకమైన మనం చుట్టుకుంటున్నప్పుడు మనం విసిగిపోతాం. ఇక సంసార యాత్రలో ముందుకెళ్ళడానికి ఇష్టపడం. ఈ భర్త వల్ల నేను ఇసిగిపోయాను అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నా నిబంధన నీ పట్ల సమాధానంగా అనుగ్రహిస్తానని. నువ్వు బాధ్యను బట్టి విసిగిపోయావా? నా బాధ్య వల్ల నా పరువు అంతా పోతుంది, నా బాధ్య వల్ల నాకు ఎన్నో అవమానాలు వస్తున్నాయి అని నీ బాధ్యను బట్టి విసిగిపోయావా? సహోదరి సహోదరుడా, ప్రియ తమ్ముడా, ప్రియ తల్లి, యేసు వాక్యం అంటుంది, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. నువ్వు దేవుడికి చాలా చాలా ఇష్టమైన కుమార్తెవు. దేవుడికి నువ్వు చాలా అవసరమైన కుమారుడివి. నిన్ను దేవుడు ఎంతగానో అత్యధికంగా అంతకు అంతగా నిన్ను ప్రేమించారు. నీ పరిస్థితులన్నీ ఆయన సరిచేస్తారు, నీ స్థితిగతులన్నీ ఆయన మారుస్తారు. పర్వతాలే తొలగిపోయినా ఆయన తొలగిపోడు, మెట్టలు దద్దరిల్లినా ఆయన తొలగిపోని కృప నీ పట్ల చూపుతున్నాడు. ఆయన రూపాన్ని, యేసయ్య తన రూపాన్ని నీకు ప్రసాదించారు. ఆయన రాజ్యంలోకి నీకు నాకు మనందరికీ హక్కు అనుగ్రహించారు. ఆయన సమాధానకర విషయమైన నిబంధన నీతో చేస్తున్నారు. ఆయన కృప నిన్ను విడిచిపోదని నిబంధన చేస్తున్నారు. ఆయన సహోదరి సహోదరుడా, విసిగిపోయిన మీ అత్త మామ వల్ల, విసిగిపోయావా అమ్మా నాన్న వల్ల, విసిగిపోయావా ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఆ జాబులో సంతోషం లేక, ఒత్తిడి ఒక పని మీద ఇంకో పని, ఇంకో పని తర్వాత ఇంకో పని, ఈ ఒత్తిడిలో నువ్వు విసిగిపోయావా? నీ జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు. వడ్డీలు కట్టలేక, రోజుగిళ్ళు కట్టలేక, అనేకమైన అప్పులు కట్టలేక విసిగిపోయావా? సహోదరి సహోదరా, నీ జీవిత చరిత్ర మార్చేది దేవుడు యొక్క మాట. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుదుగాక.
యేసు నామములో దేవుడి ఆత్మ చేత నువ్వు అభిషేకించబడుదుగాక, నీ కన్నీలు తుడవబడునుగాక, నువ్వు వింటున్న ఈ వాక్యము నీలో పనిచేసేలాగా చేసేది దేవుడి యొక్క ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు మోకరించినప్పుడు, నువ్వు దేవుడి సంఘానికి వెళ్ళి వాక్యం వినే ముందు దేవుడిని అడుగు, దేవా నన్ను మీ ఆత్మతో నింపండి, కొలత లేని ఆత్మతో నన్ను నింపండి యేసయ్యా. నువ్వేదోచైతే ప్రభు యొద్దకు వెళ్ళి అడుగుతావో నీ ప్రార్థన విన్న దేవుడు నువ్వు వినబోయే వాక్యము ద్వారా నీ కుటుంబంలో ఆయన సమాధానమైనటువంటి నిబంధన నెరవేరేలాగా కృప చూపుతుంది. దేవుడి ఆత్మ చేత నువ్వు నింపబడాలి. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట, నువ్వు విసిగిపోకుండా ఉండేలాగా చేసేది దేవుడి పరిశుద్ధాత్మ. యేసు బైబిల్లో ఏం చెప్పా తెలుసా, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, తండ్రి వద్ద నుంచి పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త మీ కోసం పంపబోతున్నాము. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఆదరించబడతారు. పరిశుద్ధాత్మ యొద్దకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ఇది. అనేక వాక్యాలు నీ జీవితంలో ప్రవేశించి పనిచేయాలంటే అనేక మాటలు, దేవుడి మాటలు నీలోకి వచ్చి నీ జీవితాన్ని చైతన్యపరచాలంటే, దేవుడి ప్రత్యక్షతను నువ్వు చూడాలంటే, దేవుడి స్వరం నీకు చెవులారా వినిపించబడాలంటే, దేవుడి పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడుదువుగాక. దేవుడు అంటున్న మాట చూడండి, నిబంధన చూస్తున్నాడు దేవుడు మనతో. ఏమంటే తెలుసా, నీ పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు. ఇది సమాధాన విషయమైన నిత్య నిబంధన, నిత్య నిబంధన దేవుడు నీతో చేస్తున్నారు. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట, దేవుడి యొక్క బైబిల్ భాషలో మొక్కుబడి చేసుకునుట, మొక్కుకునుట, దేవుడి యొద్దకి వచ్చిన మనము దేవుడి వైపు తిరగాలి. దేవుడి మాటలను మన హృదయంలో ప్రవేశించుటకు మనం సాధనంగా దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతున్న మాట. ఒకరోజు ఒక స్త్రీ జీవితంలో చాలా విసిగిపోయి బాగా ఏడుస్తూ ఉంది, చాలా చాలా ఏడుస్తుంది. తన యొక్క భర్త అద్దెకి వెళ్ళి చెప్పుకుంది, తన బాధ చెప్పుకుంది. అయ్యా, నేను జీవితం మీద విసిగిపోయానయ్యా, నాకు ఎక్కడ పరిష్కారం లేదు, విసిగిపోయిన జీవితంలో ఉన్నానని చెబితే భర్త ఏమంటాడంటే, నువ్వు విసిగిపోయిన విసుగుకు నేనే విధమైనా పరిష్కారం చేయగలుగుతాను చెప్పు అంటే, ఏమి లేదు, గర్భం లేక విసిగిపోయాను. వాళ్ళు వీళ్ళు అంటున్న మాటలు విని విసిగిపోయా నేను. భర్త అంటాడు, నీకు బిడ్డలు లేకపోతేలే, నేనున్నాను కదా, నీకు 10 మంది బిడ్డలతో నేను సమానం. ఆ భర్త పేరు ఎల్కానా, ఆ విసిగిపోయిన స్త్రీ పేరే హన్నా. ఆ ఎలకానా హన్నాని వివాహం చేసుకున్న తర్వాత హన్నా బిడ్డలు లేకుండా విసిగిపోయిన మాటలతో విసిగిపోయిన స్థితిలో, అనేక మాటలతో విసిగిపోయిన పరిస్థితుల్లో ఉండగా ఎలకానా ఏం చేస్తాడంటే, వెళ్ళి ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు పెనిన్నా. ఇలా జీవితం ముందు కొనసాగుతుంది. చాలాసార్లు హన్నా చాలా మంది ఎన్ని మాటలన్నా పట్టించుకోలే, అయితేలే దేవుడు ఇస్తాడులే, గర్భఫలం ఇస్తాడులే అనుకుంది. కానీ సంవత్సరాలు గడిచే కొంది చాలా విసుగు ఎదురయ్యింది. హన్నాకి ఇసుకు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, విసిగించే వాళ్ళు ఎక్కువైపోయారు. రోజు ప్రియచల్లి, ఈరోజు ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈ పరిశుద్ధమైన దేవుడి మాటలు నీ జీవితాన్ని కదిలించబోతున్నాయి. ఈ వాక్యము నీ జీవితాన్ని ప్రభావితం చేయబోతుంది. ఈ వాక్యము నీ కుటుంబంలో బంధకాలు తెంచివేయబోతుంది. దేవుడి పరిశుద్ధాత్మ చేత నీవు అభిషేకించబడుదువుగాక.
దేవుడి ఆత్మ కార్యాలు నీ జీవితంలో ఇప్పుడే ఆరంభమవునుగాక. విసుగు పెట్టే వాళ్ళు నీకు ఎదురవుతున్నారా? నిన్ను విసిగించే వాళ్ళు ఎదురవుతున్నారా? నీ భర్తను నిన్ను విసిగిస్తున్నాడా? నీ యొక్క కుటుంబంలో భార్య నిన్ను విసిగిస్తుందా? నీ కొడుకు, నీ కూతురు నీ మాట వినకుండా విసిగిస్తున్నారా? నీ అల్లుడు బట్టి నువ్వు విసిగిపోయి ఉన్నావా? ప్రియ సోదరి, యేసు రెండు చేతులు చాచి ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన చేతుల్లోకి వస్తావు ఈరోజు, నిన్నే దేవుడు పిలుస్తున్నాడు. వస్తావు ఈరోజు, ఆయన నీ జీవితంలో విశ్రాంతినిస్తాడు, విసుగుదల తీసివేస్తాడు. నిరాశ చెందవద్దు. జీవితం ఏంటి ఇంత ఘోరంగా ఉంది అని నిరాశ చెందవద్దు. నీ కుటుంబం బాగుండునుగాక. నీ కుటుంబంలోకి దేవుడు ప్రవేశించి నీ పరిస్థితులన్నీ సరిచేసి నీ కుటుంబాన్ని సిగ్గుపడనక్కర్లేని వాళ్ళుగా నిలబెట్టుకున్నగాక. నీ సమస్యలకు జవాబు దేవుడు, నీ కన్నీటికి జవాబు దేవుడు, నీ కష్టాల నుంచి నీకు విడుదల ప్రసాదించే దేవుడు సమర్థుడు. సహోదరి సమర్థుడు, సహోదరుడా, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడమ్మా. అంచెలంచెలుగా నిలబెడతాడు. నీ జీవితంలో నీకు విసుకొస్తున్నప్పుడు విశ్రాంతినిచ్చేది ఎవరో తెలుసా? యేసయ్య వాక్యము. యేసయ్య ఆత్మ చేత నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకించబడాలి. ఈ హన్న తన భర్తకు తన బాధ చెప్పుకున్నా విసిగించే వాళ్ళే ఎదురయ్యారు, కానీ ఆమెకు విశ్రాంతినిచ్చేవాళ్ళు, మంచి పరిష్కారం చూపించేవాళ్ళు కనిపించలేదు ఆ రోజుల్లో. ఆమె ఏం చేస్తుందంటే, దేవుడు ఉన్నారు, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు దద్దరిల్లినా నా కృపను విడిచిపోదు, సమాధాన విషయమైన నిబంధన నీతో నేను చేస్తున్నానని చెప్పిన ఆ మాట హన్నాలోకి ప్రవేశించింది. సరిగ్గా దేవుడు సంఘానికి వెళ్ళింది, మందిరంలో మోకరించింది. యేసయ్య దీవెన నామంలో మొదటి సమ్మెళి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నేను నీ సేవకురాలైన నేను బహు దుఃఖాకాంతురాలై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. నాకు ఒక మగబడిన దయచేయి. నాకు ఒక మగబడిన దయచేస్తే ఆ బిడ్డను తీసుకొచ్చి నీ సన్నిధిలో నీ సంఘంలో పాలు విడవగానే వదిలేసి వెళ్ళిపోతానయ్యా అని ఒక రోషాన్ని తెచ్చుకుంది, ఒక పౌరుషాన్ని తెచ్చుకుంది. ప్రభుత్వ కన్నీళ్ళు కారుస్తుంది, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంది, బాగా ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? తొలగిపోయిన స్థితి, తొలగిపోయిన పరిస్థితి, పోగొట్టుకున్న పరిస్థితిని ఎవరు బాగు చేయలేరు. పగిలిపోయిన స్థితి, చిరిగిపోయిన స్థితి ఎవరు సరి చేయలేరు. కానీ దేవుడు ఉన్నారని, ఆయన అడిగింది ఇస్తారని, ఆయన ఊహకు అందని గొప్ప దేవుడని, ఊహించలేని కార్యాలు చేస్తారని విశ్వాసించిన, విశ్వాసం కలిగిన హన్న ప్రభువుకి వెళ్ళి ప్రార్థన చేసింది. దేని విషయంలో నీవు విసిగిపోయావో ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతోనే, మీ కుటుంబంతోనే దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివని విసిగిపోయావా? వద్దు, నీవు నీ తోడు దేవుడు ఉన్నాడని నమ్ము. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. విసిగిపోయిన స్థితి నుంచి పైకి లేవనెత్తే దేవుడు యేసయ్య. మన కుటుంబంలో మనకు బిడ్డలు పుడితే మనం చాలా గారాభంగా పెంచుతాం, చాలా గొప్పగా ఉంచుతాం. కానీ హన్న అయితే దేవుడితో మంచి నిబంధన చేస్తుంది. నా విసుగు పోగొట్టండి నాయన, నా మీదకు వచ్చే నిందలు అవమానాలు తొలగించు అని ప్రార్థన చేసుకుంది. దేవుడు హన్న ప్రార్థన విన్నారు. హన్న అలా వెళ్ళింది. 1వ అధ్యాయం 20వ వచనంలో గర్భవతి అయింది. యెహోవా హన్నాను దర్శించినప్పుడు గర్భం తెరవబడింది. హన్న ప్రభు సన్నిధికి వెళ్ళి దేవాన అగ్గిషణ మగబడిన బడిని కొందాలనుకుంది. 1వ అధ్యాయం నుంచి దేవుడు మాటను మనం గుర్తించాలని ప్రభు ఎంతగానో ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. యేసయ్య వాక్యం చెబుతున్న మాటను గుర్తించినట్లయితే, అదే 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే,
28వ వచనం మనం చూస్తే ఆమె ఏం చేసింది తెలుసా, యేసుక్రీస్తు ప్రభువా ఇదిగో నేను మొక్కుకున్న బిడ్డను తీసుకొచ్చాను, నీ మందిరంలో వదిలేస్తున్నాను అంది. నిబంధన చేసింది, అది నెరవేర్చుకోవడానికి ప్రభు వద్దకు వెళ్ళింది. అందరూ బిడ్డలు లేదు, నీకు గర్భం లేదు అన్నవాళ్ళు నోటి మీద వెలేసుకున్నారు. నీ దేవుడు నిజమైన దేవుడిని నమ్మారు. నీ కుటుంబంలో కూడా నువ్వు విసిగిపోయినప్పుడు చనిపోతే బాగుండు అనుకోకూడదు, నువ్వు విసిగిపోయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగుండు అనుకోకూడదు, నువ్వు విసిగిపోయినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళి నా బాధలు చెప్పుకుంటే బాగుండు అనుకోకూడదు. నీకు దేన్ని బట్టి విసుగొచ్చిందో దానికి విశ్రాంతిగా మార్చే దేవుడు ఒక్కడే ఆయన మన యేసయ్య. నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకించబడుదువుగాక. దేవుణ్ణి అడుగు, దేవా నన్ను మీ ఆత్మతో నింపండి, మీ కృపను నాకు అనుగ్రహించండి. అన్న విడిచిపెట్టి వచ్చేసింది బాబుని, చిన్న బాలు విడిచిన బాబుని విడిచిపెట్టేసి మందిరంలో వచ్చేసింది. అదే మొదటి సమ్మేళ గ్రంథం యేసు క్రీస్తు నా 2వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే 28వ వచనం మనం చూస్తే అక్కడ ఏం రాయబడింది తెలుసా, అన్నా యొక్క గర్భాన్ని దేవుడు మరలా దర్శించితే 3 కొడుకులు 2 కూతుర్లు 5 మంది సంతానం ఇవ్వబడింది అన్నాకి అని రాయబడింది. దేనిని బట్టయితే విసిగిపోయి ప్రభు యొద్దకి వెళ్ళి తన బాధ చెప్పుకుందో, దేవుడు ఒక మగబడిని అమ్మంటే ఆ మగబడిని తీసుకొచ్చి మందిలో వదిలేస్తే దేవుడు మళ్ళా అన్నాన్ని తెలుస్తాడు, అన్నా గర్భాన్ని తెలుస్తాడు. దేవుడితో నీవు మొక్కుకున్న మొక్కుబడి చెల్లించావా, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అడుగుతున్న మాటది, దేవుడితో మాట్లాడుతున్న మాటది. మొదటి సమ్మేళ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే అన్నా గర్భమవుతి 3 బిడ్డలను కనింది, మగబిడ్డల్ని 2 ఆడబిడ్డలను కనింది, మొదటి 5 మంది సంతానాన్ని దేవుడు ఇచ్చాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నీ కుటుంబంలో కూడా నీ భవిష్యత్తు అంతటిని ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా దేవుడైన యేసు చెయ్యునుగాక. దిగులు పడవద్దు, చింతించవద్దు, ఆవేదన చెందవద్దు, దుఃఖపడవద్దు, నిరాశ చెందవద్దు. నీ పక్షాన ఉన్న దేవుడు అధికుడు, శక్తివంతుడు, గొప్ప దేవుడు. నిన్ను మరువక నీ పక్షాన నిలబడి నిన్ను అంచెలు అంచెలుగా ఆదుకొని అంతకు అంతకు వర్ధిల్ల చేస్తాడు. తల్లి, సహోదరి, సహోదరుడా, నీ కుటుంబ పరిస్థితుని బట్టి కుంగిపోతున్నావా, కుంగిపోవద్దు. విసిగిపోయావా, అన్నిసార్లు ఎగ్జామ్ రాసిన అన్నిసార్లు నేను పాస్ అవ్వలేదు, నేను పాస్ అవ్వట్లేదు, ఎగ్జామ్లో నేను ముందుకి వెళ్ళట్లేదు అని నిరాశపడుతున్నావా, విసిగిపోయావా? ఎన్నిసార్లు భర్తని క్షమించినా నా భర్త మారట్లేదు అని విసిగిపోయావా? యేసు వాక్యం చెబుతున్న మాట ఏం తెలుసా, నీవు దేవుడి ఆత్మ చేత నింపబడినప్పుడు ఆత్మ తానే నీ పక్షాన దేవుడికి విజ్ఞాపన చేస్తుంది. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలని దేవుడు ఆశిస్తున్నారు. 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే షీలోహులో యెహోవా ప్రత్యక్షమగుట అదుదు అని రాయబడి ఉంది. ఇంకా 3వ వచనంలోకి వస్తే సమయేలు సమయేలు అనే ఒక స్వరము దీపము ఆరకముందే, దీపము ఆరకముందే, ఆ దీపం దగ్గర కొనుక్కున్న సమయంలోకి వినిపిస్తున్న ఒక గొప్ప స్వరం. బైబిల్లో రాయబడి తెలుసా, యెహోవా పరిచారకుడైన సమయేలు, యెహోవా పరిచర్య చేస్తున్న సమయేలు అని రాయబడి ఉంది. ఎంత గొప్ప భాగ్యం చూడండి, ఆ తల్లి మొక్కుకున్నది తీర్చినందుకు 5 మంది బిడ్డలను ఇచ్చాడు. మనం చాలాసార్లు చాలా విషయాలు ప్రభువుకి వెళ్ళి మొక్కుకుంటాం. ప్రభువా నేను బైబిల్ చదువుతాను రోజు అని మొక్కుకునే వాళ్ళు ఉంటారు, మాటిచ్చే వాళ్ళు ఉంటారు, కానీ బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతా అని చెప్పావు కదా దేవుడికి, చదువుతున్నారా? దేవుడు అడుగుతున్న మాట, దేవు మా ఇంట్లో పాదం పెట్టించుకుంటాం ప్రభువా అని మాటిస్తారు దేవుడికి, అయితే పెట్టించుకున్నారా? ప్రభువా నేను రక్షణ పొందుతాను ప్రభువా, నేను బాప్తిసం తీసుకుంటా ప్రభువా,
నేను ఎవరిని తిట్టను ప్రభువా, ఎవరిని కొట్టను ప్రభువా, నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభువా, ఉపవాసం ఉంటాను ప్రభువా అని ఎన్నోసార్లు దేవుడు అద్దుకోవచ్చు. మొక్కుకున్నారు కదా, దేవుడు స్వస్థపరిచాడు, గర్భం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, కేసు కొట్టేలాగా చేశాడు, ఎన్నో ఊహకందని వ్యాధుల నుంచి రోగాల నుంచి విడిపించాడు. ఎన్నోసార్లు మొక్కుకున్నావు నువ్వు, దేవుడు అద్దుకోవచ్చు. తీర్చావా? అన్న తీర్చింది, 5 అంతులు పొందుకుంది. ఈరోజు నీవు దేవుడితో మొక్కుకున్న మొక్కుబడి చెల్లించావా? సూటిగా తేటగా దేవుడు నీతో నేను మాట్లాడుతున్నారు. నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టక అంచెలంచెలుగా నిలబెట్టి కాపాడి సంరక్షించి సహాయం చేయనుగాక. నీ కుటుంబంలో వచ్చిన విసుకుని విశ్రాంతిగా మార్చేది దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు. నీ ఉద్యోగంలో నీకు వచ్చిన విసుకును విశ్రాంతిగా మార్చే దేవుడు, నీ ప్రేమించే దేవుడు. నీ సంసారంలో వచ్చిన విసుకుని విశ్రాంతిగా మార్చే దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు. నీ చదువులో వచ్చిన విసుకుని విశ్రాంతిగా మార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన మాటలు మీరు గుర్తించాలని ఈ యొక్క సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నారు. దేవుడు నిత్య నిబంధన చేసుకున్నారు, సమాధాన పరిచే నిబంధన, విడిచిపోని కృప కలిగిన గొప్ప నిబంధన, నీ జీవిత చేతను మార్చే నిబంధన, నీ పరిస్థితులన్నీ సరిచేసే గొప్ప నిబంధన అని పిలుస్తున్నారు. ఈరోజు ఆయన అద్దెకు రా, ఆయన మాటలు హృదయంలో చేర్చుకో, ఆయన అంచెలు అంచెలుగా అంతకంతకు నిన్ను ఆశీర్వదించడం ఆరంభిస్తారు. నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివి కానీ కావు. యేసయ్య వాక్యంలో నుంచి మొదటి సమ్మెల గ్రంథం 9:9 చూస్తే అక్కడ ఏం రాయబడిందో తెలుసా? ప్రవక్త అని పిలువబడేటువంటి స్థానంలో సమ్యేలు గారు ఉన్నారని, సమ్యేలు గారు ఏమంటారో అవే జరుగుతుందని, సమ్యేలు గారు బహుగణుడని, సమ్యేలు గారు దీర్ఘదర్శకుడని రాయబడి ఉంది. దేవుడు చెబుతున్న మాటను చూడండి. ఒక గొప్ప మొక్కుబడి చెల్లించుకోవటం వలన ఆ ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ సామ్రాజ్యానికి ఒక గొప్ప మంచి ప్రార్థనాపరుడైన ప్రవక్త దొరికాడు, దీర్ఘదర్శకుడైన ప్రవక్త దొరికాడు. ఆ ఊళ్ళో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్న కుటుంబాలని వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, మేము ప్రవక్త అయిన సమీరుడికి వెళ్తున్నాము అని చెప్పేవాళ్ళు. ఎందుకని? ఎందుకంటే సమీరుడు గారు మాకు ఏమి కావాలో ఆ విషయాల గురించి మేము వెళ్ళి అడిగితే వాడికి జవాబు చెప్తారు. ఆయన ఏం చెప్తాడో అది మా కుటుంబాల్లో జరుగుద్ది, మేము విసిగిపోయాము, ఆయన అద్దెకి వెళ్తే ఆయన విశ్రాంతి పొందుకునే మార్గం చెప్తారు, అప్పుడు మేము విశ్రాంతి పొందుకుంటాం అని ఇజ్రాయెల్ దేశమంతా ఏకదాటిగా సమీరుడు గారి పట్ల ఏకాగ్రత కలిగి ముందుకెళ్ళారు. నీ కుటుంబం పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి, ఆలోచన కలిగి, అభిప్రాయం కలిగి ఉన్నారు. నిన్ను తోసివేసే దేవుడు మాత్రం యేసయ్య కాదు, నిన్ను చాదీసే దేవుడు. నిన్ను బలపరుస్తారు, నీ కన్నీళ్ళన్నీ తుడుస్తారు. దేవుడి కోసం నిలబడండి, దేవుడి కార్యాలు తప్పక అనుభవించండి. ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరా, మీరున్న ప్లేస్లోనే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలని మనసారా కోరుకుంటున్నాను. పరిశుద్ధుడు అయిన దేవ, నీవు బలవంతుడువైన శక్తివంతుడువైన దేవుడివి, కృప చూపించే కృపా సత్య సంపూర్ణుడివి, దయాదాక్షిణ్య పూర్ణుడివి, చేరదీసి ఆదుకొని ఆదరించి అంచెలు అంచెలుగా అంతకంతకు ఆశీర్వదించి మేలు చేసే దేవుడు యేసయ్య నామములో ఈ స్థలాన్ని చుట్టూ మీరు కంచి వేసి, ఈ స్థలం చుట్టూ మీ అభిషేకం అనుగ్రహించి, ఈ స్థలం చుట్టూ మీ కృపా క్షేమాభివృద్ధి దయచేయండి. ఎంతైతే వాక్యం విన్నారో గర్భంలో గర్భం దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, వివాహం కావాల్సిన వివాహం సమకూర్చండి, అప్పుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించి సంపూర్ణ విజయం అనుగ్రహించండి. యేసయ్య నామములో ఆశీర్వదించండి. కృప క్షేమాభివృద్ధి బిడ్డలకు అనుగ్రహించి, అపారమైన నిప్రమ బిడ్డను కుమరించి, మీ కాపుదలు భద్రపరిచి దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థాంక్యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్:
జీసస్ హోలీ ఫై మినిస్ట్రీస్ భవానీపురం విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9704200197. గాడ్ బ్లెస్ యు.